అంటే కర్రీ లాగే అన్న ప్రిపేర్ చేసుకోవాలా? ఆ సేమ్ కర్రీ టైపే. ఓకే. సరిపోతుందా? ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఆనియన్స్. ఓకే. మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి. ఈ ఆయిల్ కూడా మొత్తం ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చిల్లీ సాస్ 1 స్పూన్. ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం, కొంచెం స్పైసీగా ఉండడం కోసం మళ్ళా చిల్లీ సాస్ కూడా. రైట్. సోయా సాస్. సోయా సాస్ టేస్ట్ మనము ఆల్రెడీ దాంట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిపడా చూసుకుని వేసుకోవాలి. స్నాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవినింగ్స్ బాగుంటాయి కదా. ఎంత ఒకసారి నేను చూస్తున్నాను. చాలు, దాన్నే మిక్స్ చేయాలి. అంటే కొంచెం సరిపోతుంది. ఈ డ్రాప్స్. ఓకే, పైన ప్లేట్ పెట్టేది, మూత పెట్టేద్దామా? మూత పెట్టిన తర్వాత ఎంతసేపు ఉంచాలి? 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దామా? నెక్స్ట్ లాస్ట్ లో కొత్తిమీర కూడా వస్తుంది కదా. కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? లేదు, అయిపోయింది కంప్లీట్. ఓకే, ఇప్పుడు అది మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమేనా? ఓకే, దీంట్లో తీసేసుకుందామా? ఓకే, రైస్ మంచూరియా టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రైస్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, ఉడికించిన రైస్, క్యాబేజీ తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఆలు పేస్ట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, చిల్లీ సాస్, వెల్లుల్లి, ఆయిల్, సోయా సాస్, ఉడికించిన బఠానీ. రైస్ మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకుని అందులో ఉడికించిన రైస్, క్యాబేజీ తరుగు, ఉడికించిన బఠానీ, ఆలు పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. అది వేడయ్యేలోపు ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని రౌండ్ బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కొద్దిగా వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసుకుని ముందుగా చేసి ఉంచుకున్న బాల్స్ని అందులో డిప్ చేసి వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత వేరొక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు తయారు చేసుకున్న బాల్స్ ని అందులో వేసి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి రైస్ మంచూరియా స్నాక్ రెడీ. రైస్ మంచూరియా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం. శ్వేత, చాలా టేస్టీగా ఉంది. దాంట్లో మనకి ఆలుతో పాటు మనకి బఠానీ కూడా యాడ్ అయింది కదా, దానివల్ల ఏంటంటే ఇంకా డబుల్ టేస్ట్ వచ్చింది అనమాట. అంటే ఇలా రైస్తో కూడా వెరైటీగా చేసుకోవచ్చు అని చెప్పి మా సకులందరికీ తెలియచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా సకులు, రైస్ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402555650 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపు మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.